हाई हेलो वेलकम टू अवर चैनल मैं संगारेड्डी जिल्ला नादर्गेड मंडलम अल्लापूर ग्राम में उन्नामु ऊरी सर्पंच मन की एकनाथ राव गारु मनतो पाटुन्नारु असलु राजकीयंलोकि एंदुकु वच्चारु राजकीय प्रस्थानं एप्पुडु स्टार्ट अय्यिंदि अलागे सर्पंच ई मूडेळ्ळु गडुस्तुन्नायि ई मूडेळ्ळल्लो एलांटि डेवलप्मेंट चेशारु फ्यूचर एंड डेवलप्मेंट चेयबोतुन्नारु मनं वारि मातलोने अडिगि तेलुसुकुंदां नमस्कारं नमस्कारं सर मी स्वस्थलं इक्कडेना हा इक्कड अल्लापूर ఏం చదువుతున్నారు మేము చదువుకోలేం మేడం రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది స్టార్ట్ గానికి ఈ చిన్న పల్లెల ఎవళ్ళు కూడా రాజకీయం ఈ ఊరు గురించి ఎవళ్ళు పట్టి అంటే ఇప్పుడు సర్పంచ్ అయ్యారా ఇక ముందు అంటే పార్టీ కార్యకర్తగా ఏమైనా పనులు చేశారా పనులేం చేయలేము ఎట్లాంటి అభ్యంత అంబ్లెటీలో విలేజ్ ఉండే ఇక అక్కడికి వెళ్ళి ఎవరు పట్టించుకోలేదు మా గ్రామంలో ఎవరు కూడా పనులు చేపించలేదు ఏం పనులు వచ్చినా కానీ అక్కడే పెట్టుకొని అక్కడే ఇది చేసుకున్నారు ఓన్లీ హ్యాండ్ బోర్ ఖరాబ్ అయినదంటే కూడా ఎవరు పట్టించుకున్నకుంటే అప్పుడు ఇక గ్రామ పంచాయతీ కేసీఆర్ పుణ్యంతో గ్రామ పంచాయతీలు ఏర్పడి మాకు ఎట్లా అంటే చాలా సంతోషం పబ్లిక్ కూడా మా ఊరు ప్రజలు కూడా చాలా సంతోషమైంది అందరికీ కూడా మంచిగా అయింది ఎలాంటి ఇబ్బంది వస్తే కూడా ఒక రోజు ఒక గంట రెండు గంటల ఒక రోజు ఎక్క తక్క పనిలన్నీ బోర్లు ఖరాబ్ అయితే కూడా అన్ని వ్యవస్థలు మంచిగా చేసుకుంటున్నాం అనుకుంటున్నాం డెవలప్మెంట్ ఏం లేకుండా మేడం చాలా ఇక ఎట్లా పుట్టిందో ఎట్లా పెరిగింది అంతే ఉన్నది అది కానీ డెవలప్మెంట్ అనేది ఏం లేదు అప్పుడు చేసినవి అంటే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు మంచిగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మంచిగా అని మంచిగా సర్పంచ్ అయ్యాకి ఎలాంటి కార్యక్రమాలు చేశారు చాలా చేసుకున్నాం ఈ 70 సంవత్సరాల జిబ్బు కూడా తీసేసినాం 30 రోజుల ప్రణాళిక లోపల 60-70 సంవత్సరాల జిబ్బు అనేది ఎట్లా అంటే ఎక్కడిదెక్కడ ఒక్క మనిషి కూడా నడవని రాకుండే ఆయుధంగా సాఫ్ సఫాయి చేసుకున్నాం మా గ్రామ పంచాయతీ అయిన నుంచి 30 రోజుల ప్రణాళిక లోపల లేకుంటే 30 రోజుల ప్రణాళిక రాకుంటే ఇక జర ఏదేది ఇప్పుడు సీసీ రోడ్ వేసేడుతున్నదో అయింత సాఫ్ చేసుకుంటుంటే మంచిగా అదే క్లియర్ చేసుకుని చేస్తుంటే ఆ 30 రోజుల ప్రణాళిక వచ్చి కూడా చాలా మంచి పనులు జరిగిపోయింది అంటే ఇంతకు ముందు స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ అలానే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్ కూడా ఎలా ఉండేది చాలా ఇబ్బంది మేడం ఈ కడవల మీద తీసుకుని కిలోమీటర్ దూరం పోయి తీసుకుని వస్తుండ్రి ఈ మిషన్ తాగానికి నీళ్ళు ఒక్క చుక్కడు ఇవన్నీ ఎండిపోతాయి బావిలు కూడా ఉండే కరాన్ని ఎండిపోతాయి ఇక కిలోమీటర్ దూరం పోయి తీసుకుని వస్తుంటారు ఇప్పుడు ఏమంటే మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి కూడా ఇంటింటికి కలకల పూరా హౌదులు చెరువు ఎట్లా కలకలాడుతూ ఆ టైపు కలకలాడుతున్నాయి ఇప్పుడు మంచి అవి కూడా త్వరలో చేసేసిన వైకుంఠ ధామం అయిపోయింది డంపింగ్ యార్డ్ అయిపోయింది ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయినది త్వరలోనే దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకునే పోతున్నాం ఇట్లా అన్ని పనులు కూడా చాలా మంచిగా జరిగినాయి ఇప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు తెలంగాణ పార్టీ వచ్చిన నుంచి అది కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఒక దేవుడు అయినా కూడా తక్కువనే ఇక దేవుడు అనుకుంటే కూడా తక్కువ ఉన్నది పూజ చేస్తే కూడా తక్కువ ఉన్నది ఈరోజు ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కటి లేదు రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ మళ్ళా రైతు బీమా ఈరోజు ఏమున్నది ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక మా ఒకళ్ళు ఇద్దరు ఒక మొగడు చచ్చిపోతే ఒక ఇద్దరు ఆల్మొగలు ఉన్నారనుకో ఒకైనా చచ్చిపోతే కూడా 5 లక్షలు వస్తున్నాయి ఈరోజు మొగైనా చచ్చిపోయినాక ఆడమేమి ఏం చేస్తుంది పరిస్థితి ఏం చేసుకున్నా గరీబ్ పరిస్థితి ఉంటుంది దవాఖాన పెట్టి ఏం పరిస్థితి చేసో డబ్బులు అయిపోతాయి డబ్బులు ఎక్కడికి ఉంటాయి మొగడు చచ్చిపోతే కూడా 5 లక్షలు ఇస్తున్నాడు అది కూడా సపోర్ట్ చాలా సపోర్ట్ లేకుంటే రోడ్డు మీద పడ్డకొని ఎవరు ఆడుతారు ఎవరు సంసారంకి ఎవరు ఆడుతారు అయినా ఒక దేవుడు అనుకున్నా కూడా తక్కువ ఉన్నది దాని గురించి ఇసుంటి చాలా డెవలప్ ఇది ఉన్నాయి ఇప్పటిదాకా కళ్యాణలక్ష్మి అందుతున్నాయి మేడం వచ్చిండచ్చు మేడం ఒక 20-30 మంది దాకా చిన్న విలేజ్ కదా 30 మంది దాకా వచ్చిండ పెన్షన్ కూడా వచ్చినాయి ఇప్పుడు ఏమంటే ఈ మొన్న 7 ఉన్నాయి కొత్తగా వచ్చేటివి ఉన్నాయి ఇవి కూడా కలెక్టర్ ఇవి ఉన్నాయంట వస్తాయి అవి కూడా ఇప్పుడు త్వరలోనే ఇస్తాను మన కేసీఆర్ కూడా చెప్పేసి బడ్జెట్ లేక ఆగినాయి అనుకో ఇక ఎందుకంటే 58 సంవత్సరాలు ఉన్నాయి రా వచ్చేటివి ఉన్నాయి కొన్ని అవన్నీ కొత్తగా అయ్యేటి ఉన్నాయి అనుకోండి ప్రతి మంత్ అమౌంట్ పడుతున్నాయి పడుతున్నాయి మేడం 58 వేలు 6 వేలు పడుతున్నాయి అవి కూడా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు మళ్ళా కేసీఆర్ కూడా 20 లక్షలు గ్రామ పంచాయతీకి ఇచ్చేసారు అవి కూడా త్వరలోనే జియో వస్తుంది
త్వరలో ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి పనులు కూడా అవి చేసుకుంటాం అనుకుంటున్నాం. సీసీ రోడ్లు ఇప్పటిదాకా ఒక 200 చిల్లర మీటర్లు వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి తండలు కూడా వేసినాము. ఒక అక్కడ ఒకటే అయింది. అప్పుడు ఎంత బిల్లు లేకుండా ఆ తండకు కూడా పోనికి రాకుండా అది కూడా మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు పర్మిషన్ రోడ్ కూడా వేపించినాం. దానికి పర్మిషన్ రోడ్ కూడా లేదు, ఏం లేదు, పోనికే రాకుండా ఎవరారా దవాఖానా పోవాలంటే ఎత్తుకురావాలి ఈ రోడ్ వరకు. ఇక్కడ దానికి కూడా పర్మిషన్ రోడ్ వేపించినాం. త్వరలోనే మళ్ళీ డామర్ కూడా శాంక్షన్ పెట్టించినాం. అది అయిపోతుంది. లేవు లేవు, నారంకేడు పోవాలి. నారంకేడు కేసీఆర్ తోనే ఏమైతే అయినా ఏమనుకుంటే అది అయిపోతుంది. అయినా ఈ పనులు పెడితేనే మేము చేసేటోళ్ళు కదా, సర్పంచులు ఏం చేస్తాం. అంటే ఇప్పుడు మీరు పలానా పనులు మా ఊరికి అవుతే బాగుంటాయి అండ్ పలానా ఇప్పుడు హాస్పిటల్ ఉంది నారాయణకేడ్ పోవాలి అది ఇక్కడ నుంచి ఎంత దూరం అవన్నీ కూడా మీరు చూసుకుంటారు కదా. అంటారండి స్కూల్స్ అయినా కానీ ఇట్లా హాస్పిటల్స్ అయినా కానీ ఇంకా ఫ్యూచర్లో ఇలా ఉంటే మా ఊరు బాగుంటుంది అని మీరేం అనుకోవట్లేదా? ఇప్పుడు మాకు హాస్పిటల్ అంటే ఇప్పుడు ఒక అంబులెన్స్ వెళ్తే అంబులెన్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది. కరెక్ట్, అంబులెన్స్ రానికి దారి చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు రూట్ కూడా మీకు సదుపాయం లేదు, లేకుండా లేకుండా అంబులెన్స్ రాని కూడా అంబులెన్స్ రాని కూడా ఒక దారి లేకుండా మట్టి రోడ్లు ఉండే. ఇప్పుడు మట్టి రోడ్లు ఉండే, ఇంత సీసీ రోడ్లు డాంబర్ రోడ్లు వేసేసారు. ఇప్పుడు ఎంత లేకుండా కూడా డాంబర్ రోడ్లు ఒక 5-6 సంవత్సరాల కిందనే అయిపోయింది. ఇది ఈయన వచ్చిన నుంచి, కేసీఆర్ వచ్చిన నుంచి ఇంత ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి అయితే ఏది మాకు ఎక్క తక్క ఒక చేసుకుంటున్నాం. కొత్తగా గ్రామ పంచాయతీ కదా, ఏం చేసినా అంబులెట్ విలేజ్లో చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడికి వెళ్ళిపోతుండ్రు. మా ఊళ్ళో ఎవరు వస్తున్నారు, ఒక సెక్రటరీ రాకుండా ఒక ఎవరు ఎమ్మెర్యే కావాలంటే కూడా ఇక్కడే కలిసిపోవాలి వస్తుంది. ఇప్పుడు అందరు ఆఫీసర్లు మా గ్రామ పంచాయతీకి వస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వచ్చి అడుగుతారు, ప్రజలు కూడా అడుగుతారు. మేము కూడా చెప్తాం ఈ పలానా ఇది ఉన్నది అని చెప్పేసి. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ స్థలం ఉన్నది ఒక 2 ఎకరాలు. ఇప్పుడు మా దగ్గరికి వస్తే జీపీకి వస్తారు, సెక్రటరీ వస్తాడు, ఎమ్ఆర్ఓ వస్తారు, అందరు వస్తాం. చెప్పేస్తాం సార్ ఇట్లా ప్రాబ్లం స్థలం ఉన్నా సరే ప్లాట్ వేయాలి, ప్రజలకు మంచిగా అవుతుంది అని చెప్పినాము. అది కూడా వేసి తర్వాత వేపిస్తాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇది ఏమైందంటే ఒక స్థలం ఈ సిటీలో లెక్కేసారు ఇది. ఇప్పుడు ఎవడైనా మనం చెప్పేదే వింటారు పెద్ద మనుషులు. ఇప్పుడు సిటీలో ఇచ్చారు, ఆడ స్థలాలు ఉండే, ఎవడ వాళ్ళకి స్థలాలు ఉండేవి. ఒక తవలకు స్థలం కట్టి 3-4 అంతస్తులు వేసేస్తారు. అదేమో వాళ్ళకే నడుస్తుంది. ఇప్పుడు మా దగ్గర వేస్తే ఏమో ఇస్తే పల్లెలు పల్లెలు కొంటిస్తే స్థలం ఉంటుంది, వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు విడుదల మా నియోజకవర్గం కూడా 3000 చేసిరంట. ఎన్ని వస్తాయి అది వచ్చి ఇంకా రాలేవు. వచ్చినాక లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని ఆలోచనిస్తాం. అంటే ఈ ఊర్లో కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఇది చేసేసినాం. ఇప్పుడు అవి అన్నీ నేను చేసినవి ఉన్నాయి మేడం, మా హయాం వల్లనే చేసినవి ఉన్నాయి. మేము వచ్చినాక లేకుండా ఏమీ లేకుండా ఈ డ్రైనేజ్ అనేది కనిపించకుండా, డ్రైనేజ్ అనేది కనిపించకుండా సీసీ రోడ్ కూడా కనిపించకుండా. ఇక ఆయన గురించి ఏం చెప్పుకుంటే కూడా తక్కువ ఉన్నది. ఇక ఏం ఎంతైనా కూడా ఇస్తానే పోతే చేస్తానే పోతారు అయితే ఏమిస్తే తక్కువనే అనిపిస్తుంది. మస్తు ఇంత పూర్తి చేసుకుంటే ఇట్లానే ముంగటి పోతే నయం ఉండే అని మా ఆలోచన. మా ఎమ్మెల్యే గారితో చాలా మంచి వ్యక్తి, మంచి చాలా మంచి గొప్పడి గురించి ఏం చెప్పనికేది లేదు. చాలా మంచివాడు. అన్నీ కూడా ఏం లేకున్నా కానీ అందరికీ ఎవరికి రాకుంటే వీళ్ళకి చూడండి మంచిగా చేసుకోండి అని చెప్తాడు. 3-6 నెలలకు వస్తూనే ఉంటాడు. ఒక్క కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే ఫరాగ్ పడితే ఇంటికి వచ్చి వచ్చేసిపోతాడు. అసలు వ్యక్తి చాలా మంచి చేస్తాడు 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 అంటే నిజాయితీ సపోర్ట్ చేస్తాడు. అన్యాయం సపోర్ట్ చేసేది ఇక్కడ మరి ఎమ్మెల్యే సభ ఇట్లా అపోజిట్ వాళ్ళతో గొడవ పడి ఉండి ఇట్లా చేయండి అట్లా చేయండి చూసుకుంటా అనే వ్యక్తి కాదు. నిజాయితీ ఉండండి, నిజాయితీ పని చేయండి అని చెప్తాడు. ఇక డెవలప్మెంట్ అంటే ఎప్పటికీ మేమే ఉండాలి సర్పంచ్ అని అనుకున్నాం. మనం డెవలప్ చేస్తున్నాం ఇప్పటికైతే. ఏం ఇప్పుడు అవకాశం ఇచ్చిన దానికి సంతోషం ఉన్నాం. సంతోషంతో డెవలప్మెంట్కి అంత శ్రీకారం గుట్టినాం మంచిగా. ఏం ఎక్కడ కూడా ఏమో ఒక బండి పోకుండా ఇప్పుడు అక్కడ మా ఇంటి దగ్గర ఒక బండి కూడా పోకుండా ఇంత 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 తీసేసి పూరా సీసీ రోడ్ వేసేసినాం. ఇప్పుడు తండ కూడా చేసినాం, అక్కడ కూడా మంచిగా ఉన్నది. పోనికి రాని కోసం దాన్ని కూడా సీసీ రోడ్ ఇది డాంబర్ రోడ్ శాంక్షన్ పెట్టించాను.
టీఆర్ఎస్ వస్తుంది మనకి 100% వస్తుంది. దానికి ఏం దొకానే లేదు, టీఆర్ఎస్ పార్టీకి దొకానే లేదు. మా ఊళ్ళో ఇక్కడ విలేజ్లో 340 ఉంటారు, తండలో 105. మేము 64 మెజార్టీ వస్తాం. ఇక్కడ రాలేదు, ఒక నియోజకవర్గ రకంలో ఒక ఊరుకు కేటాయించారు, అక్కడ ఇచ్చేసారు. ఇక మా దగ్గర కూడా ఇప్పుడు అది బడ్జెట్ కేటాయించారు కదా, ఇప్పుడు మళ్ళీ మన అసెంబ్లీకి కేటాయించినారు. మళ్ళీ అందరికీ వస్తే కూడా చాలా సంతోషం ఉన్నది. దాని గురించి ఏం వస్తే మన జల్దీ వచ్చేస్తే పాప వాళ్ళవి గరీబ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా సంతోషం ఉంటారు. మనకు కూడా రైతు బంధు వస్తున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం. రైతులు లేకుంటే 50 ఎకరాల భూమి ఉన్నది. ఒక హైదరాబాద్ పోయి గప్చుప్లు అమ్మి బతికి వచ్చినాము. పంట పడితేనే కదా, గట్టు భూమి ఏం పంట పడుతుంది? రేగడి భూమి ఉంటేనే పంట పడుతుంది. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. హైదరాబాద్ గప్చుప్ అమ్మాలి అంటే కూడా పట్లలో అని, ఎందుకంటే పట్లలో అమ్మకూడదు, పని చేయకపోకూడదు అని ఈడ కూర్చొని ఈ భూమి మీద అమ్ముకున్నాం. కానీ ఇప్పుడు రైతు బంధు వచ్చిన నుంచి చాలా సంతోషంగా ఉన్నారు రైతులు అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు సంకేతించి. ఓకే, సో చూసారు కదా, ఇది ఇవాళ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.